그러나 జగిత్యాల జిల్లా బీసీ అన్ని కుల సంఘాల నాయకులు ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగి మరి నూతనంగా మన జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా మరి మనం సన్మానించుకోవాలని సభ్యులందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరి మన ప్రాంత సుపరిచితుడు అనేక అట్టడుగు వర్గాలకు సేవ చేసిన దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఒక గొప్ప శాఖను ఈశ్వరన్న గారికి ఇవ్వడం చాలా అభినందనీయం. కనుక మరి ముఖ్యమంత్రి కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన మంత్రివర్యుని కూడా ఈ ఆహ్వానం ఇచ్చి వారిని మనం ఉచిత రీతిగా సన్మానం చేసుకోవాలని మన కార్యవర్గం అంతా కూడా నిర్ణయించడం జరిగింది. కనుక మరి ఎమ్మెల్యే గారి సమయం తీసుకొని మరి త్వరలోనే ఆ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. ఇటు కార్యక్రమానికి మరి అన్ని సమాజాల నుంచి వెనుకబడిన తరగతులు అందరూ కూడా మహిళలతో సహా పాల్గొని మరి ఉత్సాహాన్ని వాళ్ళ యొక్క ఆనందాన్ని మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను కూడా అందరు కూడా మన నాయకత్వం బలపరిస్తే చాలా సంతోషంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తాము. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా మొదటిగా మా బీసీ కులస్థులైన తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అలాగే శ్రీనివాసగౌడ్ గారు, అలాగే ఈటల రాజేంద్ర గారికి మా కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వారందరికీ కూడా. ఎందుకంటే మా కులానికి, మా బీసీ కులానికి ఎంతో పేరు తెచ్చిన, వన్నె తెచ్చిన మా పొలిటికల్ లీడర్స్ వాళ్ళు, వారికి ఈరోజు మంత్రి పదవి రావడం, ఆ మంత్రి పదవి వారికి ఎంతో గొప్ప పేరు రావాలని, అలాగే వారు మా బీసీలకు కూడా మంచి కార్యక్రమాలు చేసి మా బీసీ ఔన్నత్యానికి ఇంకా ముందు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి వారు మాకు సహకరించాలని చెప్పేసి ఒక రకంగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్న బీసీ ఐక్య వేదిక వారందరం కూడా వారిని కంగ్రాచులేట్ చేసుకుంటూ, అలాగే మరి ఈశ్వరన్న గారు మాకు ఎంతో సుపరిచితుడు, దగ్గర వ్యక్తి, ధర్మపురి పక్క ఊరు, మరి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు మంచి మంత్రి పదవి రావడం, అది కూడా సంక్షేమ పథకాల ఏదైతే సంబంధించిన శాఖ రావడం మాకు అందరికీ కూడా నిజంగా సంతోషంగా ఉంది. మరి ఆ శాఖలో మా బీసీ సంక్షేమం, అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమం కూడా అందులోనే ఇమిడి ఉండడం, మరి మనకు సుపరిచితుడు అయిన ఈశ్వరన్న గారికి ఆ పదవి రావడం మాకందరికీ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా కూడా. ఎందుకనంటే ఆ శాఖ ద్వారా మా బీసీలకు మంచి జరుగుతుందని మేము అందరం ఆశపడుతున్నాం ఈరోజు. మరి అలాంటి శాఖని తీసుకున్న మంత్రివర్యులు మన ఈశ్వరన్న గారికి మరి మేమందరం కూడా బీసీ ఐక్యవేదిక ద్వారా సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని తలుచుకుంటున్నాము. అయితే దీనికి మా జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరినీ కూడా, టోటల్ జగిత్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా బాడీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కుల సంఘాలు దయచేసి ఇది గమనించగలరు, ఇది బీసీల కుల సంఘాలు అందరి తోడ్పాటుతోని అందరి కృషితోని ఇవన్నీ ప్రోగ్రాములు చేద్దామని ముందుకు వస్తున్నాము. దయచేసి ఈ బీసీ సంఘాలు ఎవరైతే ఇప్పుడు చూస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరులు కూడా అక్కడ దయచేసి గమనించి మనం ఏవైతే అనుకుంటున్నామో ఈశ్వరన్న గారికి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, దానికి అందరు మీరు ముందుండాలి. అదే కార్యక్రమంలో మన సంజయ్ అన్న గారు కూడా ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఎన్నుకబడ్డ ఎమ్మెల్యేగా, అలాగే సాగర్రావు గారు మెట్పల్లి ఎమ్మెల్యే సాగర్రావు గారు, అలాగే రమేష్ బాబు గారు, మరి రవి గారు, మనకు చొప్పదండి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరికీ కూడా ఒకటే స్టేజ్ పైన బీసీ ఐక్య వేదిక ద్వారా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం జరుపుతామని చెప్పి ఈరోజు అందరం కూడా ఇక్కడ ఐక్య వేదిక ద్వారా కూర్చున్న వ్యక్తులందరం కూడా ఈరోజు మేము నిర్ణయించుకున్నాం. మరి దీనికి మన బీసీ కుల సంఘాలు, బీసీ వ్యక్తులు అనే వాళ్ళందరూ కూడా మాకు తోడ్పాటు చేయాలని చెప్పి, సహకరించాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ని పెద్ద గ్రాండ్ సక్సెస్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా బీసీ ఐక్య వేదిక ద్వారా మా సభ్యులందరికీ ఒక చిన్న విన్నపం, ఈరోజు పాకిస్తాన్ వ్యవస్థ ద్వారా మన సైనికులకు ఎంతో నష్టం జరిగింది, వాళ్ళందరూ కూడా మనం కోల్పోవడం జరిగింది.
వారందరికీ మనం ఒక 1 మినిట్ అందరం కూడా మౌనాన్ని నిశ్శబ్దాన్ని పాటించాల్సి కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా ఒకసారి ఒక నిమిషం మా ఐక్యవేదిక ద్వారా చెప్పేసి కోరుకుంటున్నాను. కుటుంబానికి నిజంగా కూడా మనము దాన్ని వాల్యూ చేపట్టలేనిది. వాళ్లకు కోల్పోయిన వ్యక్తులకు మనం నిజంగా కూడా ఎలాంటి సహకారాన్ని అందించినా తక్కువే అవుతుంది. మరి అలాంటి సోల్జర్స్కి మనందరం కూడా సానుభూతి తెలుపరచు, వాళ్ళ కుటుంబానికి ఆత్మస్థైర్యం ధైర్యాన్ని కలిగించాలి. దేవుడు వాళ్లకు అంతా మంచే జరగాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ బీసీ ఐక్య ద్వారా మేమందరూ కూడా సోల్జర్స్ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. దానికి దానికి దిగారు.